మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ మోహరమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుకు మండలం మృగడి గ్రామంలోని హుస్సేన్ హుస్సేన్ సవర్లకు దర్శించి మంత్రి మొక్కులు చేర్చుకున్నారు. హుస్సేన్ హుస్సేన్ దేవస్థానం అధ్యక్షులు లోకభూమారెడ్డి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పవిత్రంగా జరుపుకునే మొహరం పండుగలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకుంటారని పేర్కొన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ మాజీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, స్థానిక సర్పంచ్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తలమడుగు మండలంలో రుయ్యాడి గ్రామంలో ఇవాళ మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ పవిత్రమైనటువంటి దేవాలయం హుస్సేన్ హుస్సేన్ అని 150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక మత సామరస్యము పాటిస్తూ ఎక్కువ మట్టుకు హిందువులే మరి ఇక్కడ పూజలు చేస్తారు కనబడతా ఉంది. ఆ పీర్లు ఎత్తుకోవడం కానీ ప్రతి గ్రామంలో కూడా మా గ్రామంలో కూడా ముస్లిం ఇల్లు ఒకటే ఉంది కానీ పండుగ చేసేదంతా కూడా హిందువులే. ఏ గ్రామంలో కూడా అదే జరుగుతుంది కాబట్టి అది కూడా మరి ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి భూమారెడ్డి గారు మరి భుజస్కం స్కందాలపై ఉంచుకొని 2014లో అక్కడ కూర్చోబెట్టే పంజ కూర్చోబెట్టి ఆ హుస్సేన్ హుస్సేన్ ఉండే స్థలంలో బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి 71 లక్షల రూపాయలు పెట్టి అదంతా కూడా స్లాబ్ వేయడం అంటే అక్కడ లారీలు వేయినా కానీ ఇబ్బంది కాకుండా స్లాబ్ వేయించడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి